Subscribe Anil Techie channel. For latest updates, click on the bell icon. Rajiv Gandhi University of Knowledge Technologies, RGKT, Basarman ki admissions for M.Tech programs in Computational Engineering. Okay, Computational Engineering lo master programs konsam manaku notification ichesindi. Teaching and research career interest unda, vallu meer Computational Engineering master courses M.Tech ME meeru RGKT Basar offer chestundi. Course details chusukunnatlayite name of the program, M.Tech program in Computational Engineering. Okay, Computational Engineering with specialization in Computer Science Engineering and Electronics and Communication Engineering and Mechanical Engineering. In three streams, lo a degree award chestaru idi. Qualification vachi GATE 2016-17-18. GATE 16-17-18 lo qualify aina vallu, alage PGE 2018 qualify aina vallu. For ECE and Mechanical Engineering, BTEC BA with a core branch such as Electronics Communication Engineering. Okay, everything ECE Mechanical unnaro valiki for ECE and Mechanical Engineers like CSE chusukunte BTEC BA with core branch Computer Science Engineering and its equivalent or MCA vallu kuda eligible anamata. Ee GATE 2016-17-18 and PGE 2018 persons with ECE Mechanical CSE MCE ee branches vallu ee courses M.Tech courses ఏవైతే కంప్యూటేషనల్ ఇంజనీరింగ్ కోర్సెస్ ఉన్నాయో వాటికి ఎలిజిబిలిటీ. ఓకే, ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్లాస్ ఉండాలి మీరు బీటెక్ బిఈ ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి. ఓకే, టెన్త్ ఇంటర్ బీటెక్లో ఫస్ట్ క్లాస్, అలాగే ఎస్ఎస్టీ అయితే 55% మార్క్స్ ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి మీకు గేట్ ప్రాసెస్, గేట్ 2018-17 పీజీ సెట్ మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకుని ఉంటుంది, అలాగే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. మెరిట్ లిస్ట్ అండ్ ఇంటర్వ్యూ, ఇంటర్వ్యూ పర్సన్ మార్క్స్ విల్ బీ టేకెన్ ఫర్ గేట్ మార్క్స్. ఎవరైతే గేట్ 16-17-18 అలాగే పీజీ సెట్ 2018 వాటిలో వచ్చిన స్కోర్ మీకు 80% తీసుకుంటారు, అలాగే 20 మార్క్స్ ఫర్ ఇంటర్వ్యూ. అలాగే మీ స్కోర్ ఇంటర్వ్యూ బేస్ చేసుకుని సెలెక్షన్స్ జరుగుతుంది. ఫస్ట్ ప్రయారిటీ మీకు గేట్ వాళ్ళకి ఇస్తాడని చెప్తున్నాడు. ఓకే, నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అలొకేషన్ ఆఫ్ సీట్స్ 85% పర్ లోకల్ అండ్ 15% పర్ తెలంగాణ అండ్ ఏపీ స్టూడెంట్స్, నాన్ లోకల్ స్టూడెంట్స్. ఓకే, డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ 2 ఇయర్స్. మీకు టోటల్గా 66 సీట్లు ఉన్నాయి విత్ డిసిప్లిన్స్ ఆఫ్ ఏఐసిటి అప్రూవల్. మీకు ఎంటెక్ ఇంటేక్ స్టూడెంట్స్ కంప్యూటేషనల్ ఇంజనీరింగ్ ఇన్ సిఎస్సి. ఓకే, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కంప్యూటేషనల్ ఇంజనీరింగ్ ఇన్ సిఎస్సి 24 సీట్స్ ఉన్నాయి. అలాగే కంప్యూటేషనల్ ఇంజనీరింగ్ ఈసీఈ చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 24 సీట్స్. అలాగే కంప్యూటేషనల్ మెకానిక్స్ ఇన్ ఎంఈలో మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 18 సీట్స్ ఉన్నాయి. ఇవి టోటల్గా 66 సీట్స్. ఈ సీట్స్కి మీకు గేట్ 16-17-18 అలాగే పీజీ సెట్ వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఫీ పేమెంట్ వచ్చి 8000, ఆర్ఎస్ 8000 అట్ ద టైమ్ ఆఫ్ ఎంటరింగ్ ద ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్లో మీరు ఫీ 8000 కట్టాలి, అలాగే 5000 అట్ ద టైమ్ ఆఫ్ ఎంటరింగ్ టు సెకండ్ ఇయర్లో మీరు 5000 పే చేయాల్సి ఉంటుంది. యూనివర్సిటీ ఫీ, అలాగే ట్యూషన్ ఫీ చూసుకున్నట్లయితే ట్యూషన్ ఫుడ్ అకామిడేషన్ మొత్తం మీకు 88000 పర్ ఇయర్, సంవత్సరానికి 88000. అలాగే అడ్మిషన్ ఫీ 1000, ఆన్ టైం ఫీ ఇది, స్పెషల్ ఫీ 4000, కాస్ట్ డిపాజిట్ 2000, ఎగ్జామినేషన్ ఫీ 1000 పర్ ఇయర్, 500 పర్ సెమిస్టర్. ఇవి ఫీ డీటెయిల్స్ చూసుకున్నట్లయింది. ఓకే, మెథడ్ ఆఫ్ టీచింగ్, లెర్నింగ్ బై డూయింగ్. ఓకే, ఈ లెర్నింగ్ క్లాసెస్, అలాగే ఎన్పిటిఎల్ వెబినార్స్ అన్నీ ఉంటాయి. అలాగే టీచింగ్ అసిస్టెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు ఎంటెక్ చేస్తూ టీచింగ్ అసిస్టెంట్స్ కూడా, టీచింగ్ అసిస్టెంట్స్ కింద ఇవి ఆర్జియూ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో బీటెక్ వాళ్ళకి, పియూసీ స్టూడెంట్స్కి మీరు క్లాసెస్కి వెళ్ళొచ్చు. దానికి మీకు హానరోరియంగా 10000 పే చేస్తారు. ఓకే, ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మాత్రమే 66 మెంబర్స్ ఈ ఆప్షన్ కూడా ఉంది, 10000 హానరోరియం మీకు ప్రొవైడ్ చేస్తారు విత్ టీచింగ్ అసిస్టెంట్స్. మీరు అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ rgukt.ac.in ఈ వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఇది వెబ్సైట్, మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే పీజీ అడ్మిషన్స్ ఉందిగా, పీజీ అడ్మిషన్స్ నుంచి క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది. ఇక్కడ అప్లై అయినా ఉంది, ఇక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై చేయడానికి ఇక్కడ సైన్అప్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అవుతుంది. దానికోసం మీరు సైన్అప్ అయ్యి మీరు డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ జనరేట్ చేసుకుని సైన్ ఇన్ డీటెయిల్స్ ఇచ్చి మీరు అక్కడ నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండ్ ఫోటో కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లై చేసిన తర్వాత మీరు 500 రూపీస్, ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్ అయితే 400 రూపీస్ మీరు డీడీ తీయాల్సి ఉంటుంది. ద డైరెక్టర్ ఆర్జీకెటి బాసర్ ఏ నేమ్ మీద మీరు డీడీ చేసి, అలాగే ఆ డీడీ మీరు అప్లికేషన్, అలాగే అలాంగ్ విత్ గేట్ స్కోర్ కార్డ్ లేదా పీజీ సెట్ స్కోర్ కార్డ్ అండ్ మ్యాండేటరీ సర్టిఫికెట్స్,
అవన్నీ మీకు పోస్ట్ ద్వారా ఈ అడ్రస్కి పంపాల్సి ఉంటుంది. లైక్ అకాడమిక్ సెక్షన్ ఒమేగా 13 ఓల్డ్ క్యాంపస్ ఆర్జీకిటి బాసర్ బాసర్ మండల్ నిర్మల్ డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్ 584107 ఈ అడ్రస్కి మీరు సెండ్ చేయాల్సి ఉంది. అలాగే కవర్ పైన అప్లికేషన్ ఫామ్ ఫర్ ఎంటెక్ 2018 అని మీకు మెయిలింగ్ కవర్ మీద మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, హార్డ్ కాపీ ప్రింట్అవుట్ వితౌట్ ఒరిజినల్ డీడీ. ఓకే, ఒరిజినల్ డీడీ మీరు పంపించాల్సి ఉంటుంది. ఒరిజినల్ డీడీ లేకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. ఓకే, ఇది 31st మనకి అప్లికేషన్ వచ్చింది. ఆగస్ట్ 1st నుంచి మీకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ 14th August 2018. ఓకే, డీడీస్ అండ్ జిరాక్స్ కాపీ సర్టిఫికేట్స్ ఇవి తీసుకోవడానికి లాస్ట్ డేట్ 17/8/2018 మీరు లాస్ట్ డేట్ మీరు హార్డ్ కాపీ సబ్మిట్ చేయడానికి. ఇంటర్వ్యూస్ 25th నుంచి మీకు స్టార్ట్ అవుతాయి. ఎవరైతే షార్ట్ లిస్ట్ చేస్తారో క్యాండిడేట్స్ వారికి ఇంటర్వ్యూస్ జరుగుతాయి 25/8/2008 నుంచి. క్లాసెస్ 1/9/2008 సెప్టెంబర్ 1st నుంచి మీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి.